కృష్ణ గారు నటించిన మోసగాళ్ళకి మోసగాడు చిత్రం చూసి బ్రదర్ ఈ చిత్రం సూపర్ హిట్ అవుతుంది కానీ మహిళా ప్రేక్షకులు ఈ చిత్రం అంతగా చూడరు అన్న నందమూరి తారక రామారావు గారి అభిప్రాయాన్ని మన్నించిన కృష్ణ గారు ఆ మరుసరి సంవత్సరమే ఓ కుటుంబ కథా చిత్రాన్ని సమర్పించారు. ఆ చిత్రంలో హీరోగా నటించారు. ఆ చిత్రమే జయప్రద పిక్చర్స్ పండంటి కాపురం. కృష్ణ గారి చిత్రాల్లో రజతోత్సవం చేసుకున్న తొలి చిత్రం ఇదే. మహిళా ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకోవడమే కాదు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని కూడా ఈ చిత్రం అందుకుంది. ఆ చిత్రం కోసం కోదండపాణి గారు స్వరపరచగా బాలు సుశీలమ్మ పాడిన ఈ సినారే గీతాన్ని వింటే చాలు ఆ చిత్రం ఎంతగా ప్రేక్షకాదరణ పొందిందో తెలియటానికి. ఇప్పుడు ఆ పాటతో మన ముందుకొస్తున్నారు పవన్, గోపికా, పూర్ణిమ. పరిమళాలు వెదజల్లు ఈనాడు కట్టుకున్న